నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలో కొడంగల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వెంకటప్రసాద్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు. సంపూర్ణ మద్దతు తెలిపినందుకు టీడీపీ నాయకులకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గుడియం చేసాం. రేవంత్ రెడ్డి ఒక నిజ స్వరూపం ఎవరు తెలియదు. రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్ లో ముద్రాజులు ముద్రాలు అంటూ ముద్రాలను ముందుకేస్తున్న ముద్రాల ఓట్ బ్యాంక్ పైన ఉన్న కన్ను ముద్రాల అభివృద్ధి పైన కానీ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పైన కానీ రేవంత్ రెడ్డికి ఏమాత్రము చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 9 సంవత్సరాలు పాలన చేస్తే 126 గ్రామాలలో ఒక ముద్రాజ్ కమిటీ గాని ఒక ముద్రాజ్ నాయకుని గాని ఒక ముద్రాజ్ జగదీష్ సింగ్ గాని ముద్రాజ్ ఎంపీ గాని గెలిపించిన పాపాన లేదు, ముద్రాజులకు సహకరించిన పాపాన లేదు. అభ్యర్థి నరేందర్ రెడ్డికి మేము సపోర్ట్ మద్దతు రావడం చాలా సంతోషం. మరి పార్టీలు వేరైనా జెండాలు వేరైనా వాళ్ళు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చూసి మరి ఎక్కడైనా టీడీపీ ఎక్కడైనా వాళ్ళ నిర్ణయం ఎట్టున్నప్పటికీ ఇక్కడ మాత్రం మేము తప్పకుండా నరేందర్ రెడ్డి గెలిపిస్తామని చెప్పేసి మరి అన్ని మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ మరి ఇక్కడ మా గ్రామాల్లో పోయి ఇలా ప్రతి మండలంలో కూడా మా సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పి ముందుకొచ్చి మరి ఏదైతే మరి నరేందర్ రెడ్డి